తర్వాత మనము ఈ కన్నతో జగ్గయ్య ఏం చేస్తాడు, ఎవరు కాసుకోవడం అని ఏడో రోజు ఉన్నారు. ఏడో రోజు ఉన్నారు కదా, మరి ఏడో రోజు చెవులు ఎవరు కాసుకున్నాడు? సమయం గురించి ఉన్నారా? సమయం మీ మాదిరి చిన్న బాలుడే, మరి చిన్న వయసులోనే దేవుడు సమయలు అని పిలిస్తే ఏమన్నాడు? నీ దాసులు ఆలోచిస్తున్నాడు ఆకే అన్నాడు. దేవుడు మాట విన్నారు కదా, దేవుడు మాట విన్నారా లేదా? మరి ఇదేమో ఇక్కడ పాటలో పాడేప్పుడు పిల్లలు కట్టుకుంటా ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు, భక్తితో కూర్చుంటా ఉన్నారు. మరి మీరు ఎవరు అలా కూర్చోలే, మీరు నిశ్శబ్దంగా ఉండకుంటే నేను ఆగేస్తా. మీరు రక్షకు ఉన్నారు కదా, మీరు చిన్నపిల్లలే, చిన్నపిల్లలకు బాగా ఎందుకు అనుకుంటున్నారేమో.
నిలబడ్డారు అక్కడికి. ఖచ్చితంగా 8:50 నాకు ఇక్కడ టైం పడుతుందా? కొద్దిసేపు మాత్రం వినండి, మనం వినడానికి ఏదో వచ్చింది వినడానికే కదా, మరి కొద్దిసేపు వినండి. వీళ్ళందరూ దేవుని ఎరగని వారిగా ఉంటున్నారు. అంటే ఎవరిని దేవుడు అంటే మనల్ని సృష్టించినటువంటి దేవుని, మన పరలోకమైనటువంటి దేవుని వీరు ఎరగకుండా ఉన్నారు. నిజంగా మన తల్లిదండ్రులు మనకు తెలుసలేనా? మన తల్లిదండ్రులు మనకు తెలుసలేనా చెప్పండి, తెలుసా? ఎవరు జవాబు చెప్పడన్నారు? మీరు ఎక్కడెక్కడ ఉన్నారు తెలుసా లేదా? తెలియకపోతే ఎలా ఉంటుంది చెప్పండి, తెలియకపోతే ఎలా ఉంటుంది? తెలియకపోతే చాలా బాధగా ఉంటుందా లేదా? నేను ఒక కథ చెప్తా వినండి, ఒక కథ పెట్టారా పెట్టారా? మాట్లాడక ఉంటామండి, ఇంకా మాట్లాడుకుంటూ ఉండాలి మీరు, నేను అడిగినప్పుడు మాత్రం మాట్లాడండి. పెట్టారా కోడి తెలుసా? కోడి తెలుసా మీకు? కోడి ఏం చేస్తుంది? కోడి ఏం చేస్తుంది? గుడ్డు గుడ్డు పెడుతుంది కదా, గుడ్డు పెట్టిన తర్వాత అది బయటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు కోడి గుడ్లు వచ్చి ఏం బయటకు వస్తుంది? కోడి పిల్ల బయటకు వచ్చింది. కోడి పిల్ల బయటకు వచ్చిన తర్వాత చూస్తే చుట్టూ ఎవరు లేరు. దానికి వాళ్ళ అమ్మ ఎవరో తెలియదు. తెలియకపోతే ఏం చేస్తా ఉంది తెలుసా? ఏం చేస్తుంది? ఏడుస్తా ఉంది, మా అమ్మ ఎవరో తెలియదు. వాళ్ళ అమ్మ చూసిండదా చెప్పండి, వాళ్ళ అమ్మ చూసిండదా? బాబా ఏం మీరు చెప్పింది. మా దేవుడు మా దేశంలోకి వెళ్తే
చిన్న పిల్లలు అడిగారు అంటే దేవుడు స్వరాన్ని విన్నాడా లేదా? దేవుడు మాట్లాడినా